హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. అందరూ ఎట్లున్నారా? మంచి ఉన్నారా? మేమైతే మంచినే ఉన్నాం. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ పిల్లలకి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నా. ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకో ముచ్చట ఏంటంటే, నేనైతే కొత్త ట్రైప్యాడ్ తీసుకున్నా. అదే లాస్ట్ టైం చెప్పినట్టున్నా కదా, అది పాతది ట్రైప్యాడు. అది పిన్ ఇరిగిపోయింది. అది ఎందుకు అసలు పనిచేయట్లేదు అది కూడా చూపిస్తా ఈ వీడియో లాస్ట్లో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వీడియో. అయితే ఇది ఓకే అనిపించింది. ఇప్పుడు కొన్నది కొత్త ట్రైప్యాడ్ వచ్చేసి మంచిగానే ఉంది. ఇదైతే నేను ఫస్ట్ ట్రైప్యాడ్ పెట్టి ఇట్లా కిచెన్లో పని చేసుకుంటున్నా, చూస్తున్నా ఎట్లొస్తుందని. ఇదైతే ఫస్ట్ ట్రైప్యాడ్ వీడియో అనమాట. ఇంతకుముందు ట్రైప్యాడ్ అసలు దాంతో ఏమీ చేయలేదు, ఇరిగిపోయింది అప్పటికే. ఆ పిన్ ఎక్కడ దొరకట్లేదు, ట్రై చేసినా. ఇది కూడా రోడ్ మీదనే తీసుకున్నా కానీ కొంచెం పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది. నేను చూడండి ఏం చేస్తున్నానో, బీట్రూట్ జ్యూస్ పడుతున్నాను కదా, వన్ పీస్ తీసుకొని అట్లా రుద్దుతాను. నేనైతే ఫేస్కి ఏం పెట్టను, ఎప్పుడో ఒకసారి ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను నేచురల్గా. అంతే, పౌడర్ కూడా వేయను. ఈ మధ్య ఎందుకో కొంచెం వైట్ హెయిర్ వస్తున్నట్టుగా అనిపిస్తారా. నేను హెన్నా పెట్టిన హెయిర్ కలర్ మొన్న పెడితే ఎందుకో నాకు జుట్టు ఉడుతుంది అన్నట్టుగా అనిపించింది. మీకు కూడా ఇది మన కొన్నవి ఉంటాయి కదా హెన్నా కాకుండా, అవి పెడితే హెయిర్ కలర్స్ పెడితే జుట్టు ఉడుతుందండి. మీకు కూడా అట్లనే ఉడుతుందా చెప్పండి. నాకైతే చాలా హెయిర్ లాస్ అయినా, అందుకని నేను హెన్నాకి వెళ్ళిపోదామని ఇంకా ఫిక్స్ అయిపోయి అప్పుడప్పుడు మైదాకు అమ్మ పంపిస్తుంది నాకు ఊరు నుంచి, మైదాకే పెట్టేస్తా హెన్నా బదులు. ఇంకా అదే బెస్ట్ కదా అనిపిస్తుంది. ఆ ముందట మాత్రమే నాకు వైట్ హెయిర్ స్టార్ట్ అయింది. ఇంకా భయమేస్తుంది ఫుల్ అవుతుందేమో అనేసి, ఇంకా అందుకని హెన్నా పెట్టేసిన అనమాట. ఇది కిచెను, విండో దగ్గర నుంచి మాకు మంచి వ్యూ ఉంటుంది ఇటువైపు. ఇంకా నేను అక్కడే ట్రైపాడ్ పెట్టేసి ఇంకా పని చేసుకుంటా ఉన్నా. చూద్దాం ఇంకా ఎట్లా వస్తుందో వీడియో అని జస్ట్ ఇది అట్లా చూస్తున్నా అనమాట. అంతే, ట్రైపాడ్తో ఎట్లా తీస్తారో ఏమో, అసలు చాలా కష్టం కదా అట్లా వీడియోస్. కుకింగ్ వీడియోస్ కూడా చాలా కష్టం, మనం చూస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. వామ్మో అనుకున్నా. ఇంకొక ముచ్చట ఏంటంటే, మన వీడియోస్ డే బై డేనే వస్తాయండి. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే డైలీ వ్లాగ్ లాగా పెట్టక్క, డైలీ వీడియో పెట్టండి అని అంటున్నారు. కానీ నాకైతే కుదరదమ్మో, చాలా కష్టం డైలీ వ్లాగ్ లాగా, వీడియో పెట్టడము, డైలీ వీడియో అప్లోడ్ చేయడం నా వల్ల అయితే కాదు. డే బై డేనే అప్లోడ్ చేస్తూ ఉన్నా. డే బై డేకే ఎడిటింగ్ చాలా కళ్ళు పోతున్నాయి అసలు. అంటే ఇప్పుడు అలవాటైంది, ఫస్ట్లో అయితే నాకు అసలు చాలా కష్టమైంది అసలు. అయినా ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది, బట్ ఇంకా 10 to 15 మినిట్స్ అట్లా వీడియో ఉన్నప్పుడు ఎడిటింగ్ కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇంకా మనకు ఇష్టం అనుకున్నది చేయాల్సిందే కదా. నాకు ఇంకా ఏంటంటే వాయిస్ ఓవర్ ఎంతసేపు అయినా ఇస్తా కానీ ఎడిటింగ్ ఒక్కటి ఇది అనిపిస్తుంది. మళ్ళీ థంబ్నైల్స్ కూడా ఇంకా అన్నీ నేర్చుకుంటున్నా స్లోగా మెల్లమెల్లగా. 1 ఇయర్కి ఇవి ఇట్లా నేర్చుకుంటున్నా అనమాట. అయిపోయింది అంతా, ఓకే ఫైన్ ఇప్పుడు. కానీ ఒక థంబ్నైల్సే కొంచెం ఇంకా మంచిగా క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి నా బ్లాగ్స్ ఎట్లుంటున్నాయో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకెట్లా ఏ విధమైన బ్లాగ్స్ కావాలనుకుంటున్నారో, డైలీ బ్లాగ్సా లేకపోతే ఫ్యామిలీ బ్లాగ్సా అట్లా కూడా చెప్పండి. అందరూ మానిటైజేషన్ అయిందా అని అడుగుతున్నారు. దాని గురించి నేను తొందరలోనే సపరేట్ వీడియో తీద్దామని అనుకుంటున్నా. నేను ఇంకా కరెక్ట్ ఫిక్స్ చేయనట్టున్నా ట్రైపాడ్, కొంచెం క్రాస్ కనబడుతుంది కదా వీడియో. వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఇదైతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా క్రాస్ ఉందా, నాకు అర్థం కావట్లేదు. అప్లోడ్ అయ్యాక తెలుస్తుందేమో. ఇక్కడ స్కిప్ చేయకండి అబ్బా వీడియో ప్లీజ్. చాలామంది స్కిప్ చేస్తున్నారు, అందులో ఏముందో వీడియో కూడా చూడట్లేరు. ప్లీజ్ చూడండి కొంచెం. కామెంట్ వచ్చేసి నైస్ అట్లా పెడుతున్నారు. అందులో కనీసం ఏదుందో చూస్తే, కొంతమంది మాత్రమే వీడియో చూసి అందులో ఏముందో కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ చేయండి అబ్బా, మంచిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా, అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, బోర్ వీడియోలో చాలామంది చూడకుండా అట్లా వీడియో కామెంట్ చేశారు అందుకని. అది వండి దీపారాధన మాత్రం కంపల్సరీ రోజు మా ఇంట్లో. అప్పుడు ఇంకా కరెంటు పోయింది, ఎందుకో కరెంటు పోతుంది మధ్య మాకు అసలు. అదిగోండి జ్యూస్ అయితే రెడీ అయింది, ఉసిరికాయ బీట్రూట్ క్యారెట్ రెడీ అయిపోయింది. పిల్లలకి ఇచ్చేసి ఇంకా నేను తాగుతున్నా అనమాట. నిమ్మకాయ బదులు నేను ఉసిరికాయ వాడుతూ ఉంటాను అనమాట. నాకు ఎందుకంటే నిమ్మకాయ పడదు, ఎమ్మటే నెక్స్ట్ డేనే, నెక్స్ట్ డే కాదు మార్నింగ్ తాగితే ఈవినింగ్ కల్లా జలుబు వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఉసిరికాయ ఎక్కువ వాడుతూ ఉంటా. పచ్చళ్ళల్లో కూడా నేను ఉసిరికాయన వాడుతూ ఉంటా, చింతపండు బదులు. మీకు చూపించడానికి వచ్చిన. సో ఇదైతే నా బుక్ ఫ్రెండ్స్, నేను రోజు మ్యాథ్ రాస్తా ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా బుక్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ నా లెక్కలు. చూడండి ఫ్రెండ్స్, బ్లాగర్ మంచిగానే అవుతావు నువ్వు, మంచి బ్లాగర్ అవుతావు.
జస్ట్ కిడింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇది కాదు ఫ్రెండ్స్ కామెంట్ ఉంది దీంట్లో చూడండి ఫ్రెండ్స్ నా నా రఫ్ బుక్ మరి రాధికా రంగవల్లి చదువుకోవట్లేదు కదా హౌస్ వైఫ్ కదా సరే అయితే నేను హౌస్ వైఫ్ గురించి ఈరోజు నేను డార్క్ ఫ్యాంటసీ ఇది మిల్క్ షేక్ చేయబోతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ మిక్సర్ కావాలి ఫ్రెండ్స్ అరే మంచి పట్టుకోండి నా ఫోన్ ని అంతే మిక్సీ తర్వాత ఏం కావాలి ఫ్రెండ్స్ మిక్సింగ్ తర్వాత అది ఏమంటారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అది ఏమంటారు ఫ్రెండ్స్ అది చక్కెర కావాలి ఫ్రెండ్స్ మిల్క్ కావాలి ఫ్రెండ్స్ మిల్క్ షేక్ అంటే ఆఫ్ కోర్స్ మిల్క్ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత ఏం కావాలి నా ఛానల్ తీసుకోరే గను నా ఛానల్ తీసుకో నాకు ఛానల్ నీకో ఛానల్ నా కొద్దిగా ఇంకొకటి చెప్పుడు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఇట్లా కాదు ఫ్రెండ్స్ ఇది ఇట్లా కూడా ఓపెన్ అవుతుంది ఎంత అండి మీ కొత్త ట్రైపాడ్ మాదా 1166 రూపీస్ మాలు గుద్దు గుద్దుడు మీద గుద్దుతారా నేను 1000 అంటే నమ్మరా మాలు ఎవరు నమ్మరు మా ఇల్లు ఫ్రెండ్స్ నేను నమ్మపిస్తాను దిస్ ఇస్ మై ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు ఫ్రెండ్స్ హోమ్ టూర్ చేస్తున్నారా ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను మీకు మా బ్యాగ్ గురించి చెప్పబోతున్నా బ్యాగ్ 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 ఓకే కెమెరామ్యాన్ కమ్ హియర్ ఇక్కడికి రా చూడండి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఇంకా నా జేబులో షార్ప్నింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పెన్సిల్ షేవింగ్స్ ఫ్రెండ్స్ ఇది నా వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఏంటండి వాటర్ బాటిల్ మీ బాటిల్ కొత్తగా ఉంది మాకు లింక్ ఇస్తారా ఇంకా లింక్ లింక్ ప్లీజ్ డిస్క్రిప్షన్ ఏమిస్తాను డిస్క్రిప్షన్ లో ఇది ఇస్తారా లింక్ ఇది పేరు ఏంటిది అంటే ఎక్కడ కొన్నారండి అబద్ధం చెప్తున్నారు ఫ్రెండ్స్ లూలు మాల్ కాదు ఫ్రెండ్స్ ఏ మాల్ సుజనా మాల్ ఇప్పుడు కొత్త మాల్ ఏదో అయింది కదా నెక్సస్ మాల చోటు మాల్ రెండు ఉన్నా ఫ్రెండ్స్ ఇది నాది ఇది ఉన్నది రోజుకి నేను మూడు వాటర్ బాటిల్ కదా రెండు ఉన్నాయా ఇంకొకసారి స్కూల్లో తాగుతున్నావు అన్నమాట ఇప్పుడైతే ఇంకో బాటిల్ పెడతా అయితే ఇప్పుడైతే నేను షార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చెప్తాను దాన్ని ఎట్లా వాడాలి అట్లా వాడతాను వీడు ఇంకా ఇది గ్రెనైడ్స్ ఇట్లా తీయాలి ఎరగొట్టాలి ఇట్లా పడేయాలి ఫ్రెండ్స్ స్మోక్ అంటే ఎందుకంటే గ్రెనైట్ గ్రెనైట్ లెక్కనే ఉంది ఏందో కొత్త కొత్తగా అంతే నాకైతే తెలియదు ఇవన్నీ మరి ఇది చిన్న మనిషి హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను టీషర్ట్ ఇది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇదైతే నేను ఏమంటారు ఏ బై ఫ్రెండ్స్ బై బై ఆ విజయదేవర్ కొట్టాలి కదా దాంట్లో ఉన్న 1000 రూపాయల కంటే ఎక్కువ 1999999999.9 ఓకే ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అమ్మయ్య ఇంకొక బ్లాగ్ లో కలుస్తాం అమ్మ వద్దు వద్దు బై నో వద్దు ఫ్రెండ్స్ లాగొద్దు ఫ్రెండ్స్ నేను హోమ్ ఫ్రమ్ మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్రైపాడ్ ఇరగొడుతున్నావా ఫ్రెండ్స్ yes friends ఇప్పుడైతే నేను జామెట్రీ బేసిక్స్ గురించి చెప్తాపోతున్నాను బై 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 ఓ బై 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 ఒద్రో నాయనో ఒద్రో ఒద్రో కెమెరామెన్ బిజీ చూసారు కదా చిన్నోడి మాటలు ఎట్లా చేస్తున్నాడు అసలు వద్దురా వద్దు వద్దు అని అన్న కూడా వినడనమాట అట్లా చేస్తూ ఉంటాడు అనమాట వాడు ఇంకా ఇక్కడైతే గోదావరి కట్స్ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా అందులోనే మటన్ తెస్తాడని చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ రోజు చూపించలేదు మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఓకే పర్లేదు ఇదివరకు చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా నర్సింగ్ పోయి తెస్తుండే ఇక్కడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట హాఫ్ కేజీ వచ్చేసి సంథింగ్ 450 అట్లా అంతే
నాకు ఏంటంటే మటను ఇట్లా పింక్ కలర్లో ఉంటే ఫ్రెష్, ఒకవేళ రెండు మూడు సార్లు వండుకున్నా కూడా మనకు తెలిసిపోద్ది కదా ఓకే మంచిదే మటన్ అనేసి అదనమాట. ఇంకా మా వారికి ఎందుకో మటన్ తినాలనిపించింది ఆ రోజు. ఇంకా హాఫ్ కేజీ ఫస్ట్ టైం తేవడము, ఎందుకంటే నేను నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేస్తున్నా తగ్గిస్తున్నా అనమాట ఆయన కోసం పిల్లల కోసం, అది ఒకటే పూటకి అనేసి ఇంకా తెచ్చిండు. చూడండి ఎంత బాగుందో మటను, అట్లా పింక్ కలర్లో ఉంటేనే నాకు మంచిది అన్నట్టుగా. మళ్ళీ వండితే కూడా మంచిగా అనిపిస్తుందండి, ఓకే పర్లేదు అనిపిస్తుంది, ఎమ్మటి ఉడికిపోతుంది. ఇదిగోండి ఇదే పాతది ట్రైపాడ్ అని చెప్పాను కదా నేను ఇంతకుముందు, ఇదే అనమాట. ఇది ఎక్కడ ఇరిగింది ఏంటనేది నేను చూపిస్తాను చూడండి, అంతా బాగానే ఉంది పర్ఫెక్ట్ ఓకే ఫైన్. కాకపోతే చూడండి అదిగోండి అక్కడ ఆ పిన్ ఊడిపోయింది, ఆ పిన్ ఎక్కడ ట్రై చేసినా నేను అదే ఆ పైది దొరకట్లేదు. ఇంకా సరేలే అనేసి ఇంకా కొత్తది తీసుకున్నా, అదైతే 182 నాకు పడింది.